ఈ రోజు మనం టాప్ అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఒక జాతి పక్షుల నుండి మనం ఏం తెలుసుకోవచ్చో తెలుసా? మన సౌత్ ఇండియన్ హీరో క్రియేట్ చేసిన రికార్డ్ ఏంటో తెలుసా? అలాగే ఒక దేశంలో ఇంటర్నెట్ని ఒక నిమిషం ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా? ఇలాంటి ఆశ్చర్యం కలిగించే విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అలాగే ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, పక్కన గంటను కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఆల్బెట్రోస్. ప్రస్తుతం విడాకులు అనేది ఫ్యాషన్ అయిపోయింది. చిన్న చిన్న విషయాలకే విడాకుల వరకు వెళుతున్నారు. కానీ ఆల్బెట్రోస్ ది బర్డ్స్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, ఎందుకంటే ఇవి ఒక్కసారి జత కడితే చనిపోయే అంత వరకు కలిసే ఉంటాయి. ఇవి పుట్టిన 5 సంవత్సరాలకు జత కడతాయి, అప్పటి నుండి చివరి వరకు అదే జతను కొనసాగిస్తాయి. వీటి నుండి మనం చాలా నేర్చుకోవాలి. ఫ్యాక్ట్ నెంబర్ 2, మన సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఈయన సౌత్లోనే కాదు, ఇండియాలోనూ కూడా మంచి క్రేజ్ ఉన్న హీరో. ఈయన రీసెంట్గా ఒక రికార్డ్ క్రియేట్ చేశారు. అదేంటంటే, రీసెంట్గా ఈయనకు ట్విట్టర్లో 10.3 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు. ఇలా ఇంకా ఏ హీరోకి సౌత్ ఇండియాలో ఈ ఘనత దక్కలేదు. అంతేకాదు, మహేష్ బాబు పుట్టినరోజు ట్విట్టర్లో HBD మహేష్ బాబు అని కేవలం 18 గంటల్లోనే 60.2 మిలియన్ ట్వీట్స్ వచ్చాయి. ఇప్పటి వరకు ట్విట్టర్ చరిత్రలోని అత్యంత తక్కువ సమయంలో వచ్చిన ఎక్కువ ట్వీట్స్ ఇదే. ఫ్యాక్ట్ నెంబర్ 3, ప్రస్తుతం స్పెట్ సైట్స్ ఉన్న వాళ్ళకంటే లేని వాళ్ళే ఎక్కువ వాడుతున్నారు, అది కూడా స్టైల్ కోసం. మరి అలాంటి స్పెట్స్ కాస్త వెలుగులు దిద్దితే వాటిని మరింత సౌకర్యవంతంగా చేసేవారు. దాని పేరు వ్యూ స్మార్ట్ గ్లాసెస్. ఇవి చూడడానికి నార్మల్ గ్లాసెస్ లాగే ఉండాయి. వీటితో వీడియో కాల్ చేయవచ్చు, మ్యూజిక్ వినవచ్చు, నావిగేట్ చేయవచ్చు, క్యాలరీస్ కూడా తెలుసుకోవచ్చు. వైర్లెస్ ఛార్జింగ్ దీని ప్రత్యేకత. ఇలా ఇంకా ఎన్నో ప్రత్యేకతలు దీనిలో ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4, ప్రపంచ ప్రఖ్యాతగాంచిన లేడీ గాగా అనే హాలీవుడ్ సింగర్ కెరియర్లోనే ఈమె పాడిన జస్ట్ డ్యాన్స్, ప్రోకర్ ఫేస్ అనే సాంగ్స్ ఈమెకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచేలా చేశాయి. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే, ఈమె ఆస్కర్ అవార్డ్ని, గ్రామీ అవార్డ్ని, గోల్డెన్ అవార్డ్ని ఒకే సంవత్సరంలో గెలుచుకుంది. ఇప్పటికీ ఫేమస్ అవ్వను అని అనుకున్న ఈమె ఇప్పుడు ఎంతోమందికి రోల్ మోడల్గా నిలిచింది. ఫ్యాక్ట్ నెంబర్ 5, జూలియట్ రోల్ ఫ్లవర్. పువ్వులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు? మన జీవితంలో పువ్వులకు ఉన్న ప్రత్యేకత వేరు, కానీ ఇప్పుడు తెలుసుకోబోయే ఈ పువ్వు జోలికి మాత్రం ఎవరూ వెళ్ళరు. చూడ్డానికి ఎంతో అందంగా ఉన్న ఈ పువ్వుని కొనడం మాత్రం చాలా ఖర్చుతో కూడుకున్నది. 2010లో డావిడ్ అనే దీనిని అమ్మాడు. అది ఎంతకంటే $15.8 మిలియన్, అంటే మన కరెన్సీలో దాదాపు 100 కోట్ల రూపాయలు పైమాటే. దీని ప్రఖ్యాత ఏమిటంటే, ఇది సంవత్సరంలో ఒకే ఒక్క రోజు పూస్తుంది. అంతేకాదు, జీవితంలో కూడా ఒకే ఒక్క రోజు పూస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, ట్రస్ట్ SSC కార్. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన కారు అంటే వెంటనే మనకు Formula 24, బుగాటి, రేంజ్ ఓవర్, ఇలా రకరకాల కార్లు గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు తెలుసుకోబోయే కారు మాత్రం ధ్వని వేగంతో ప్రయాణిస్తుంది. అంత వేగంతో ప్రయాణించినా కూడా కారు చెక్కు చెదరకుండా ఉండేలా దీన్ని తయారు చేశారు. దీని పేరు ట్రస్ట్ SSC. నేల మీద అత్యంత వేగంగా ప్రయాణించే కార్లలో ఇది మొదటి స్థానంలో ఉంది. దీని పేరు మీద గిన్నీస్ రికార్డు కూడా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఇంటర్నెట్ స్టాప్. ఒక దేశానికి సంబంధించిన ఇంటర్నెట్ని ఒక నిమిషం ఆపేసింది జార్జియాకి చెందిన ముసిలావిడ. అమెరికాకు వెళ్ళవలసిన ఇంటర్నెట్ను ఈ 75 ఏళ్ల బామ ఆపేసింది. ఈమె కాపర్ స్టాప్స్ని ఏరి అమ్ముకుంటూ ఉంటుంది. అలా ఒకరోజు కాపర్ సంబంధించిన వస్తువు అనుకొని జార్జియా నుండి అమెరికాకు వెళ్ళే ఇంటర్నెట్ కేబుల్ని కట్ చేసింది. ఇంకా ఆ దేశంలో ఇంటర్నెట్ ఆగిపోయింది.
అంతేకాదు దాన్ని బాగు చేయడానికి 5 గంటల సమయం పట్టింది. ఇంటర్నెట్ ఆగిపోతే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు కదా, కాబట్టి తప్పు తప్పే కదా, అందుకే ఈమెపై కేసు పెట్టారు. ఫ్యాక్ట్ నంబర్ 8. ఎరికా సాధారణంగా అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకుంటారు. ఈ మధ్య కొంచెం వింతగా అబ్బాయి అబ్బాయి లేదా అమ్మాయి అమ్మాయి పెళ్లి చేసుకోవడం విన్నాం, కానీ ఇక్కడ ఒక అమెరికన్ ఆర్చర్ వింతగా ఈఫిల్ టవర్ని పెళ్లి చేసుకుంది. ఈమె పేరు ఎరికా. ఈమె ఇలా చేయడానికి కారణం ఆబ్జెక్ట్ సెక్సువాలిటీ అని డిసార్డర్. ఈ డిసార్డర్ ఉన్న వాళ్ళు వాళ్లకు నచ్చిన వస్తువులను పెళ్లి చేసుకుంటారు. ప్రస్తుతం ఈమె ఒక క్రేన్ని పెళ్లి చేసుకొని దాంతో రిలేషన్లో ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. సాధారణంగా రోడ్లు బ్లాక్ లేదా రెడ్ కలర్లో ఉంటాయి, కానీ ఖతర్లో ఉన్న ద్రోహ మాత్రం ఇలా బ్లూ కలర్లో ఉంటాయి. దానికి కారణం ఇది ఎదాటి ప్రాంతం దగ్గరగా ఉండడమే. అందువల్ల ఇక్కడ ఉష్ణోగ్రతను తట్టుకొని వేడిని పీల్చుకునే విధంగా ఈ రోడ్లను నిర్మించారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. లైర్ బర్డ్. ఇప్పుడు మనం అత్యంత స్పెషల్ అయినటువంటి ఒక పక్షి గురించి తెలుసుకుందాం. దీన్ని లైర్ బర్డ్ అని అంటారు. ఈ అందమైన పక్షి ఆస్ట్రేలియాలో నివసిస్తుంది. ఇది మిగతా పక్షుల్లా చూసే సౌండ్ని, కుక్కల్ని, అరుపుల్ని, కార్ సౌండ్ హారన్స్ని, ఇలా అన్ని రకాల సౌండ్స్ని ఆకర్షిస్తుంది. వాటిని అది అనే విధంగా పలుకుతుంది కూడా. ఇది ఇలా ఎలా చేయగలుగుతుంది మనకు తెలియదు, కానీ ఈ పక్షి అద్భుతమైన జ్ఞాపక శక్తి మరియు అనుసరించగల అద్భుతమైన శక్తి ఉంది. ఇలాంటి ఎన్నో ఫ్యాక్ట్స్ మీరు తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, పక్కనున్న గంటను కూడా యాక్టివేట్ చేసి ఆల్లో పెట్టుకోండి.